చాలా నూనె నూనె కాలింది. ఎనిమిరకాయ వేస్తాను. పోపు దినుసులు అమ్మ, పోపు దినుసులు ఏమేమి కలుపుకున్నా? ఆవాలు, జీలకర్ర, పప్పు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసాక కన్నా కొత్తిమీర, కరివేపాకు అది వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. ఎడతయాగనే వాడి తర్వాత ఇంకొంచెం ఏడాలి. అమ్మ, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేసినట్టున్నాయిగా, వేగినాయి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. వేసాం కదా, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం అల్లం పేస్ట్. ఓన్లీ అల్లమేనా అల్లం చిన్నపాయ పేస్ట్? అల్లం చిన్నపాయ పేస్ట్. ఇప్పుడు కంద ఫోన్ తీసి ముక్కలు కట్ చేసుకున్నది తీసుకోవాలి. పసుపు ఒక స్పూన్, పసుపు సరిపడా సాల్ట్ వేస్తాం. ముక్క పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా, కారం కొంచెం తగ్గించేసుకో. కలర్ చూడు, చెరుకుపండు నానబెట్టుకుని వేసుకున్న రసం రెండు పోసేస్తాను. ఇంకా మన సరిపడా మూత పెట్టేస్తున్నాను. ఓ 10 నిమిషాలు ఇస్తే బెల్లం పొడి
ఇంకో ఇటు మళ్ళీ తీపి వస్తుంది. దీనిలో కంపల్సరీ బెల్లం వేయాలా? బెల్లం వేయాలి. బెల్లం వేస్తే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. బెల్లం లేకుండా బాగుంటుంది. అది పులుసు నూరు వస్తుంది కదా, బాగుంటుంది. ఇంకా మూత పెట్టి కొంచెంసేపు ఒక 5 నిమిషాలు వడకనిస్తే కందర పులుసు రెడీ. నాన్నగారికి చాలా ఇష్టం అనుకుంటా? నాకు ఇష్టం, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. అది కంద పులుసు అందరూ తింటారు మా ఇంట్లో. ఓహో, అందుకే నా తోటలో ఇవి పెంచుతున్నారు మీరు? తోటలోదే ఈ కంద. ఇంకేమేమి ఉన్నాయండి మీ ఊర్లో? చామదుంప వేసాం, కంద వేసాం, పసుపు, పెంకాయ అన్నీ ఉండయి. జామ తోట వేసాము, మామిడి మొక్కలు పెట్టుకున్నాం. అవి అయితే చాలా ఇష్టం. గుజ్జుగా ఉంటే కొంచెం ఒక 2 నిమిషాలు అయితే అయిపోతాయి. ఉక్కబడితే చాలు. మనం తుడికి చేసాం కదా, బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి మీ తోట కూడా చూపించాలండి మాకు. చూపిస్తాం. తోటలో అయ్యాయి పచ్చిమిరపకాయలు, ఈ కందాయి అంతా మా తోటలో అయ్యాయి. మనం ఎక్కువ ఎరువులు కూడా వేయము, అయ్యే వేసి తింటాము. మెంతి కూర, తోటకూర, పాలకూర అన్నీ ఉన్నాయి దొడ్లో. అవి పండించుకుని ఆర్గానిక్ పండిస్తారా? కూరగాయ మొక్కలు ఏమేమి ఉన్నాయండి? వంగలు ఉన్నాయి, టమోటా, పచ్చిమిరపకాయలు, మళ్ళీ కంద, పెండలం, మళ్ళీ తీగంద కూడా ఉంది. తీగంద ఉంది, పెండలం ఉంది. అన్నీ అవన్నీ పండించుకుని అయ్యే తింటాం ఎక్కువ. ఇది అయిపోయింది ఇంక కూర, ఇక మూత పెట్టేస్తాను. కంప్లీట్ అయిపోయినట్టే? అయిపోయినట్టే. దించేస్తాం స్టవ్ మూత వేసి.